హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. ఈరోజు వీడియో మంది సేమియా కేసరి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో రుచికరంగా ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో పక్కా కొలతలతో మీరు ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. కానీ వీడియోలోకి వెళ్ళకముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా వెళ్ళిపోదామా వీడియోలోకి. ముందుగా ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కరిగిన తర్వాత జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన బాదం పిస్తా ఏవైనా చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ చేసుకున్నాను. జీడిపప్పు కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే అప్పుడు కిస్మిస్ వేసుకొని కిస్మిస్ పొంగిన తర్వాత చక్కగా అవి తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత 1 కప్పు సేమియా వేసుకోవాలి. ఈ 1 కప్పు సేమియా 150 గ్రాములు అండి. సో ఆ సేమియాని ఈ నెయ్యిలో వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్స్పర్ట్స్ అయితే మీరు హైలో పెట్టుకొని చక్కగా ఇలాగా దగ్గరుండి తిప్పేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే రిస్క్ చేయకండి, మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా తిప్పుతూ ఉండాలి. మీకు కనీసం 7 to 8 మినిట్స్ పడుతుంది అలా చేసుకోవడానికి. సో చూసారా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకుందాము. అదే ప్యాన్లో మొత్తం అంతా సేమియా తీసేసిన తర్వాత 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. నేను 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. చూడండి బాగా నీళ్లు ఉడికిపోయిన తర్వాత, అంటే బాగా బాయిల్ అయిపోయిన తర్వాత, ఇదిగోండి ఇలా ఉడికొచ్చిన తర్వాత మీరు మూత తీసి సిమ్లో పెట్టుకోవాలి. అప్పటివరకు హైలో ఉడకబెట్టాం కదా. సిమ్లో పెట్టుకున్న తర్వాతే మనం సేమియాని వేసుకోవాలి. హైలో పెట్టుకొని వేసుకుంటే మొద్ద అయిపోయి మొద్ద మొద్దగా అయిపోతుంది ండి. ఉప్మా లాగే సేమ. సో అది గుర్తుపెట్టుకోండి. సో సిమ్లో అయిన తర్వాత సేమియా అంతా వేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ ఉంచితే మనం 2 కప్స్ వాటర్ కాస్త 1 కప్ వాటర్ కింద ఉడికిపోతుంది. సో ఆ టైంలో దంచి పెట్టుకున్న యాలకుల పొడి, అలాగే నేను కొంచెం ఇక్కడ కుంకుమ పువ్వు వేసుకున్నాను. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి. యాలకుల పొడి మాత్రం మీరు వేసుకుంటే మంచి కమ్మని ఫ్లేవర్ వస్తుంది, అది మిస్ కాకండి. సో అలా మళ్ళీ మూత పెట్టి చూడండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. ఈ టైంలో మీరు ఒక్కసారి సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. చూడండి సాఫ్ట్గా అయిపోయింది. మరీ మెత్తగా పేస్ట్లా అయిపోకూడదు. ఇదైతే చూడండి పర్ఫెక్ట్ టెక్స్చర్. ఇలా మీరు బ్రేక్ చేస్తే అలా అయిపోయింది. ఇది పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మీరు మళ్ళీ సిమ్లో పెట్టుకొని స్టవ్ని నేను 1/2 కప్కి 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా షుగర్ వేసుకున్నాను అంతే. 1/4 కప్ మాత్రం కాదు, స్వీట్నెస్ ఎక్కువైపోతుంది. సో 1 కప్ సేమియాకి 1/2 కప్ కన్నా 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా షుగర్ వేసుకున్నాను అంతే. వేసుకొని పంచదారని బాగా కలుపుకొని అదంతా కరిగినంత వరకు మనం తిప్పుకున్న తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. అయితే ఫస్ట్ యెల్లో కలర్ యాడ్ చేస్తే ఎందుకో కలర్ అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. అందుకు మళ్ళీ నేను ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఫుడ్ కలర్ అంతా కలిసినంత వరకు బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం 5 to 7 మినిట్స్ షుగర్ అంతా మనకి ఇంకిపోవాలి కదా, అంటే సీమియాకి బాగా పట్టాలి. అలా చూసారా కన్సిస్టెన్సీ మీకు. అలా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి. మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మీకు సేమియా కరెక్ట్గా ఎప్పుడు వస్తుంది అంటే కళాయిని వదిలేయాలి, ప్యాన్ నుంచి ఈజీగా విడిపోవాలన్నమాట. సో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ లేకపోతే 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత చక్కగా సిమ్లోనే పెట్టుకొని స్లో కుక్ చేసుకోండి 2 to 3 మినిట్స్. చూసారా ఈజీగా విడిపోయింది. అంతేనండి, మీ వేడి వేడి సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా. ఎప్పుడైనా సడన్గా గెస్ట్స్ వచ్చినప్పుడు తొందరగా చేసుకోవడానికి ఇదైతే మంచి స్వీట్ ఆప్షన్ అండి. సో మీరు ట్రై చేస్తారా? ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.